శాంతంగా ఉండదు భయ్యా. వైష్ణవితే జిల్లా వీళ్ళు రావాలి వీళ్ళు రాకూడదు అనేది అసభ్యకరమైన సినిమా కాదు. ఫ్యామిలీ అందరు రావచ్చు, లవర్స్ రావచ్చు, చాలా బ్రహ్మాండంగా సినిమా, సూపర్ 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 సినిమా, చాలా బాగుంది. కామెడీ అంటే కామెడీ ఉంది, లవ్ అంటే లవ్ ఉంది. ఫ్రెండ్షిప్ భయ్యా, ఫ్రెండ్షిప్ గురించి ఎంత కష్టం వచ్చినా కానీ ఫ్రెండ్ని మాత్రం దూరం చేసుకోవద్దు అనేది మంచిగా ఉంది. చాలా బ్రహ్మాండంగా సూపర్ సినిమా, సూపర్ 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 సినిమా, చాలా బాగుంది. ఓకే, ఓవరాల్గా సినిమా ఫ్రెండ్షిప్ కోసం అందరూ కుటుంబ సమేతంగా వచ్చి థియేటర్కి వచ్చి చూడాల్సిన సినిమా బాగుంది. వరుణ్ తేజ్ కొత్త మన హీరోయిన్ అయితే మాత్రం చాలా అందంగా చూపించారు. హీరో అంటారా డ్రెస్ సెన్స్ మనకు ఉప్పున సినిమాకి ఏంట్రా బాబు హీరో అని అనుకుంటారు, కానీ కొంచెం వేరే లెవెల్లో చూపించారు. 100% సినిమా బాగుంది, మంచి పవన్ కళ్యాణ్ క్రేజ్ అంతా చూపించాడు హీరో గారు. మీరందరూ డల్గా ఉంటే నేను కొంచెం నేను డల్ అయిపోతాను, మీరు ఏమైనా క్వశ్చన్స్ అడిగితే నేను చెప్తాను. హైలైట్స్ అంటే లవ్ స్టోరీ బాగుంది, చిన్నప్పటి నుంచి హ్యాపీగా ఎండ్ దాకా అదే లవ్ స్టోరీ మెయింటైన్ చేసుకుని వచ్చాడు. అయితే మనకి పాత డార్లింగ్ మన ప్రభాస్ డార్లింగ్ సినిమా గుర్తొచ్చింది నాకైతే. ఓకే, సినిమా అయితే చాలా బాగుంది, సాంగ్స్ ఒక బాగుంది, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అయితే తమిళనాడు మాత్రం కొంచెం మీరు పాజిటివ్ చేయండి, సినిమా మన లైగర్ అలాగే తప్పింది. ఆ తమిళనాడు వాళ్ళు వచ్చి కూడా రాలేదు, కొంచెం మనం పాజిటివ్ చేస్తే సినిమాని ఎంకరేజ్ చేయాలని నేను అనుకుంటున్నాను. సినిమా బాగుంది, లవ్ స్టోరీ అండ్ ఫ్యామిలీ పిక్చర్ అనమాట. అంటే ఓల్డ్ మనం ఒక 20 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్షిప్ అంత బాండింగ్ ఉండదు. ఇప్పుడైతే ఫ్రెండ్షిప్ బైక్ బాగానే హక్ చేసుకుంటున్నారు, లోపల మొత్తం కర్నింగ్ మెంటాలిటీ ఉంది, నా కొడుకు మనం ఎందుకు డబ్బులు ఇవ్వడం ఏంటది. కానీ ఆ ఫ్రెండ్షిప్ గురించి మనం సినిమా చూడాలి. ఫ్రెండ్షిప్ వాల్యూ సినిమా అంతా కూడా ఫ్రెండ్షిప్ అది కాదు, ఇప్పుడు మన ట్రెండింగ్ కాదు, ఓల్డ్ ట్రెండింగ్. ఒక 20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే వాళ్ళు ఎలా చేశారు అనేది మనం చూపించారు సినిమాకి. సినిమా అయితే 100% ఫ్రెండ్షిప్ కోసం సాంగ్స్ ఓకే ఓకే అనిపిస్తుంది. డిఎస్పీని కొద్దిగా ఇంప్రూవ్ చేసుకో అనిపిస్తుంది, పాత డిఎస్పీ అయితే కనిపించారు మనకి, అయితే 100% అది. సాంగ్స్ పరంగా వస్తే ఫస్ట్ హాఫ్ సాంగ్స్ బాగుంటాయి, సెకండ్ హాఫ్ యావరేజ్ ఉంటాయి. స్టోరీ పరంగా వస్తే రొటీన్ స్టోరీ లైన్ నిన్నే పిల్లలతో స్టోరీ కొద్దిగా సేమ్ అదే టైప్ ఆఫ్ మూవీలా ఉంటుంది, కాకపోతే బాగానే వర్కౌట్ చేశారని చెప్పొచ్చు. ఓకే యావరేజ్ మూవీ అని చెప్పొచ్చు. స్టోరీ స్టోరీ ఉన్నా పర్లేదు, చూడొచ్చు, బాగుంది అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి సేమ్ యాస్ట్ రొటీన్ స్టోరీనే పెట్టేసాడు అనిపిస్తుంది. ఆ ఫ్యామిలీస్ రియునైట్ చేయడం అంతా వీళ్ళ ప్లాన్స్ అంతా రొటీన్ అనిపిస్తుంది, కొత్తగా అయితే ఏమనిపించదు. సెకండ్ హాఫే మైనస్ పాయింట్ మూవీకి, ఫస్ట్ హాఫే బాగుంది. వైష్ణవ్ తేజ్ యాక్టింగ్, హీరో హీరోయిన్ కెమిస్ట్రీ, సాంగ్స్ పెద్ద ఏం లేవు. ఫస్ట్ హాఫ్లో బాగున్నాయి సాంగ్స్ రెండు, ఇంక సెకండ్ హాఫ్లో ఏమంత అనిపించలేదు సాంగ్స్. మామూలు ఉండేది అమ్మా బ్రో, హీరోయిన్ అసలు లేని ఎలా రొమాంటిక్ మూవీలో వచ్చిన ఈ మూవీలో గిట్లా ఉండేది బ్రో. ఆమె కళ్ళనే చూసుకుంటూ ఉన్నా బ్రో, ఆమె కళ్ళలో చూస్తే నాకు అన్నం కూడా బ్రో. హిట్ బ్రో, 100% హిట్. ఎప్పుడైనా ఫట్టు చెప్పిండో నా ముందు రాలా అని వీడియో కొడతా, ఎంత అంటే అంత 100,000 రూపాయలు ఇస్తా బ్రో సినిమా బాగాలి అంటే. వాడెవడ రాలేదు. ఫ్రెండ్షిప్ అంటే ఫ్రెండ్షిప్ ఉంది, ఎక్కువ కొంచెం లవర్ గురించి, ఒక ఫ్యామిలీ ఒక లవర్ సబ్జెక్ట్ ఇది. ఇద్దరు కలుసుకోవడం గురించి ఎక్కువ అత్మాట, ఎక్కువ బాగా కలుసుకుంటాం, ఎక్కువ ఫ్యామిలీ నుంచి అంటే మనం ఎలాగా కలుసుకోవాలి అలానే ఏమో. రాజకీయ పరంగా కూడా కొంచెం ఫైటింగ్ సీన్స్, డ్యాన్స్, సాంగ్స్ చాలా బాగున్నాయండి, మంచిది. ఆలీ గారిది అంత లేదండి, క్యారెక్టర్ చాలా తక్కువ, ఏదో వచ్చారా వెళ్ళారా అన్నట్టు అనిపించింది. ఆలీ పర్ఫార్మెన్స్ అయితే ఏమి లేదు, ఎక్కువ హీరో హీరోయిన్ల మీద ఫ్యామిలీ రాజకీయం బాగుందండి, మంచి సబ్జెక్ట్, నేను అదరపు 3 ఇస్తున్నానండి, బాగుంది. స్టోరీ పాత ప్రొడ్యూస్ అయినప్పుడు చాలా బాగుందన్న డైరెక్టర్ గిరిశా మాకు ఇక్కడ నిరాశపరచలేని చెప్పుకోవాలి ఖచ్చితంగా, చాలా బాగుంది. రేటింగ్ 2.75 సార్. ఫ్రెండ్షిప్ వ్యాలీనా చూపించారండి, ఆ మెడికల్ క్యాంప్ అనేది ఆ చూపించారు, ఫ్రెండ్షిప్ వ్యాలీ చూపించారు, అంతా చూపించారు. అన్నీ మూవీలో అన్నీ ఉన్నాయి, ఏది లేదు అనడం లేదు. కాకపోతే కొంచెం మధ్యమ కొంచెం ల్యాగ్ ఉంటాయండి, హీరో హీరోయిన్ సన్నివేశాలే కొంచెం ఎక్కువ చూపించడాలు అలాంటివే ఉంటాయి. మధ్య మధ్యలో నవీన్ చంద్ర గంటే యాక్టింగ్ సూపర్, చాలా బాగుందండి సినిమా. ఓ ఫైట్ సీన్స్ అవన్నీ ఏం కాకుండా ఇక ఫ్యామిలీ ఎమోషన్స్ అన్న, ఆ ఫ్యామిలీ ఎమోషన్స్ చూడొచ్చు, సినిమా చూడొచ్చు, బాగుంది, చాలా బాగుందన్న. వైష్ణవ్ గారు కానీ కేతికే శర్మ చాలా బాగా నడిచారు, బాగుందన్న సినిమా ఓవరాల్గా అయితే బాగుంది, బాగుందా. రెండు కుటుంబాలు విడిపోయి మళ్ళీ ఎలా కలుస్తారు అనేది డైరెక్టర్ గారు మనం చాలా బాగా చూపించారు.
ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. వీళ్ళు ఎలా మాడుకుంటారు ఎలా మాడుకుంటారు అంటే ఆ గుళ్ళో డాక్టర్ బాబు వచ్చి ఆయన ఒక ఆయన 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 వచ్చే సీన్ నెక్స్ట్ లెవెల్ అన్న. ఆయన రావడము ఆ చెప్పడం వాళ్ళతో మాట్లాడడం బాగుంది. మధ్య మధ్యలో కార్తీక దీపం సరే కూడా కొంచెం యాడ్ చేశాడు అన్న. దాంతో కామెడీ కూడా బాగుంది బాగుంది అన్న. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ఒక పేర్లో మాత్రం అనిపిస్తుంది ఆ కైండ్ ఆఫ్ ఒక రియాలిటీ కావచ్చు, ఒక క్రియేటర్ కావచ్చు, హీరోయిజం కావచ్చు, ఒక ప్రజల కోసం పోరాడే ఒక నిస్వార్థగా పోరాడే ఒక వ్యక్తి కావచ్చు పవన్ కళ్యాణ్ గారు. సో అటువంటి వ్యక్తికి హృదయపూర్వకంగా మా అందరి తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మాకైతే నచ్చిందండి. అంటే అంటే యాక్చువల్గా మేము 3 రోజుల నుంచి ఒక ఇదే మానేలో ఉన్నాము, తమ్ముడు మూవీ 4K చూస్తుంది లైక్ మళ్ళీ కొత్తగా రీరిలీజ్ అయిందంటే అనిపించింది. రిలీజ్ లా కాకుండా రిలీజ్ లాగా అనిపించింది. సో జల్సా ఇప్పుడు ఇది అండ్ దట్ టు అడిషనల్గా ఒక గ్లిమ్సెస్ ఆఫ్ హరిహర వీరమల్లు. సో ఇట్ వాస్ లైక్ ట్రీట్ టు అస్. ఎలా మేమేమైతే అనుకున్నాము అవన్నీ మాకు దొక్కాయి. ఫీల్ గుడ్ మూవీ, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అందరు కూడా వచ్చి దే కెన్ ఎంజాయ్ దట్ మూవీ. అండ్ మోర్ ఓవర్ యు నో వాట్ వీఆర్ ఈగర్లీ ఎక్సైటెడ్ అండ్ అవేటింగ్ ఫర్ దిస్ హరిహర వీరమల్లు. ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ యు నో ఆ కైండ్ ఆఫ్ ఒక తెలుగుతనం అనేది కళ్ళలో ఉట్టి పడుతుందండి. అంటే ప్రతి ఫ్రేమ్లో కూడా ప్రతి డైలాగ్లో కూడా తెలుగు వారి యొక్క రోషం అనేది కనబడుతుంది.